हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మానవ జీవితం అవలంబిస్తున్న మనకు ఐశ్వర్యముతో మన జీవన విధానమే ముడిపడి ఉంది. కాబట్టి అయినంత వరకు ఐశ్వర్యయుక్తంగా జీవించడం అన్నది శ్రేయదాయకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్, ధనం అగ్ని, ధనం వాయు, ధనం ఇంద్రో బృహస్పతి. దీని గురించి చాలా వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్న కుబేర మంత్రములు చాలా వరకు చెప్పుకున్నప్పటికీ ఈ మంత్రము బీజాక్షర సంపుటిత అతి శీఘ్ర ఫలప్రద మహామంత్రం. ఈ మంత్రమును విధియుక్తంగా చేయవలసి ఉంటుంది. ఐశ్వర్యం అంటేనే అహంకారాన్ని తోబుట్టువ. కాబట్టి అహంకారం రహిత్యంగా సాధన చేసి తర్వాత ఐశ్వర్యయుక్తంగా జీవించేటప్పుడు అది మీ స్వేచ్ఛ స్వతంత్రాలతో, మీ యొక్క అలవాట్లతో, మీ యొక్క నడతతో ముడిపడి ఉంటుంది. గాని సాధన క్రమంలో మాత్రం చాలా శాంతంగానే చేయవలసి ఉంటుంది. కాగా ఐశ్వర్యప్రదమైన కుబేర సాధనలు ఏమి చేసినా ఉత్తర దిశకు ముఖం పెట్టుకుని కూర్చొని చేయవలసి ఉంటుంది. గాని ఐశ్వర్యము ఇచ్చేది కుబేరుడు అయినప్పటికీ ధనాధిపతి కుబేరుడు. గాని ధనం అంటేనే లక్ష్మి. లక్ష్మి ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహాన్ని హర్షించదు. కాబట్టి ఈ సాధన చేసే వాళ్ళు కూడా మద్యపానము, మాంస భక్షణ పరస్త్రీ వ్యామోహానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అదే స్త్రీమూర్తులైతే పరపురుషుని యొక్క ఉనికి కూడా మనసులోనికి తేకుండా చూసుకోవాలి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగం పెద్దదిగా చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రత్యక్షంగా అంగన్యాస హృదయన్యాసములతో సహా మీకు అందిస్తున్నాను. మీరు ముందు చెప్పబడిన కుబేరుని యొక్క ప్రసంగములన్నీ వినండి, తర్వాతనే ఈ జపమునకు ఉపక్రమించండి. కుబేరుడంటేనే భోగప్రదమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు. ధర్మప్రదమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేది లక్ష్మి, జ్ఞానప్రదమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేది స్వర్ణాకర్షణ భైరవుడు లేక ఐశ్వర్యేశ్వరుడు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనం భోగప్రదమైన ఐశ్వర్యాన్ని కోరుతూ ఈ మంత్రమును జపం చేసి అతి శీఘ్రంగా ఫలితం పొందగలం. ఎందుకంటే కలియుగం అంటేనే భోగలోకం. ఇక్కడ అన్ని ధనం ఉన్న వారికి భోగములు యథేచ్ఛగా లభిస్తాయి. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితం ఎత్తినందుకు భోగం చేయడం అన్నది ఒక ఆనందకరమైన విషయమే, గాని అది ధర్మబద్ధంగానే ఉండాలి. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా కుబేరుని యొక్క ధ్యానం. మనుజ వాహ విమాన వరస్థితం గరుడ రత్న నిభం నిధి నాయకం శివ సఖం మొకటాది విభూషితం వరగదే దదాతం భజ తుందిలం లమిత్యాది పంచపూజాం కురియాత్ అని ధ్యాన శ్లోకం చెప్పి కుబేరుని మనసులో నింపుకొని తర్వాత వినియోగం చెప్పుకోవాల్సి ఉంటుంది. వినియోగము: ఓం అస్య శ్రీ కుబేర మహామంత్రస్య విశ్రవ ఋషి గాయత్రి చందః ధనేశ్వర కుబేరో దేవత శ్రీ కుబేర ప్రసాదేన మమ ఐశ్వర్య ప్రాప్త్యర్ జపే వినియోగ అని వినియోగం చెప్పుకున్న తర్వాత ఋషిన్యాసము చెప్పుకోవలసి ఉంటుంది. ఋషిన్యాసము: విశ్రవ ఋషయే నమః శిరసి గాయత్రి ఛందసే నమః ముఖే శ్రీ కుబేర దేవతాయై నమః హృది శ్రీం బీజాయ నమః గుహే హ్రీం శక్తే నమః పాదౌ వినియోగాయ సర్వాంగే వ్యాపకం కురయాత్. ఋషిన్యాసం చెప్పిన తర్వాత అంగన్యాస హృదయన్యాసములు చెప్పుకోవలసి ఉంటుంది. అంగన్యాస హృదయన్యాసములు: ఓం శ్రీం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం శ్రీం శ్రీం క్లీం మధ్యమాభ్యాం వసట్ శిఖాయే వసట్ ఓం శ్రీం క్లీం అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం విత్తేశ్వరాయ నమః కనిష్ఠికాభ్యాం వవసట్ నేత్రత్రయాయ వవసట్ ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః కరతల కరపుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భోర్భువస్రోమితి దిగ్బంధ అని చెప్పి తర్వాత మాలను తీసుకోవాల్సి ఉంటుంది. మాలను తీసుకుని యథాప్రకారంగా గురువుని ధ్యానించి మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ముందు చెప్పే ప్రసంగంలో విధానముగా శివాలయ దర్శనములు, గ్రామదేవత యొక్క ఆరాధన చేస్తూనే ఈ జపమునకు ఉపక్రమించాలి. ప్రప్రథమంగా కులదేవత, ఇష్టదేవత, ఇంటి ఎల్వెలుపులను, గ్రామదేవతను ఆరాధన చేసిన తర్వాతే మరో పీఠము అమర్చి కుబేరునికి దీపారాధన చేసి ఓం శ్రీ కుబేరాయ నమః అనే మంత్రముతో షోడశోపచార పూజ చేసిన తర్వాత ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రమును తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా మరియు శివాలయంలో పూజారి ద్వారా కూడా మంత్రము తీసుకోవచ్చు. ఈ మంత్రమును శివాలయంలో జపం చేస్తే పదింతల ఫలితం ఇస్తుంది. నది ప్రవాహ స్థలంలో, పర్వత శిఖరంలో, లక్ష్మీ దేవాలయంలో లేక తీర్థక్షేత్రములలో జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇస్తుంది. ఈ జపం చేసిన నాలు తెల్లని వస్త్రములు జప సమయంలోనే ధరించాలి. ఖాళీ సమయంలో మామూలు వస్త్రములు ధరించవచ్చు. అయినంత వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా గదిని అమర్చుకొని చాలా అందంగా ఉండేటట్టు చూసుకుని జపం చేయవలసి ఉంటుంది.
ఉంటుంది ఆసనం తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోయి శరీరం అశుభ్రతగా ఉండేటప్పుడు జపం చేయటకు వీలుండదు శుచి శుభ్రతను తప్పక పాటించాలి గురువులను మరియు పెద్దలను గౌరవిస్తూ ఈ మంత్ర జపం చేస్తే అతి శీఘ్రంగా ఫలితాలు ఇస్తుంది ఈ మంత్రము 24 రోజులు దీక్షా కంకణ బద్దలై జపం చేయవలసి ఉంటుంది ఉదయం రెండు మాలలు సాయంత్రం రెండు మాలలు జపం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఇంకా ఎక్కువ ఫలితం కోరుకునే వాళ్ళు 8 మాలల చొప్పున జపం చేసుకోవచ్చు 24 రోజులు పూర్తయిన తర్వాత విష్ణాలయమునకు లేక శివాలయమునకు వెళ్లి దర్శనం చేసి ఏదైనా నదిలో స్నానం చేసి ఈ జపం పూర్తి చేసిన దశాంశము యజ్ఞము దానిలో దశాంశము తర్పణము దానిలో దశాంశము మార్జనము దానిలో దశాంశము పూజారులకు లేక సాధకులకు సత్ ప్రవర్తన కలిగిన సాధువులకు భోజనం పెట్టి తరువాత ఇదే మంత్రమును ఒక కాగితంపై రాసుకొని దానికి ధూపదీప నైవేద్యములు ఇచ్చి తాగేజీలో ధరించిన ఎక్కడికి మీరు వెళ్లినా ఐశ్వర్యప్రదంగా ఉంటుంది అదే ప్రకారంగా ఇదే మంత్రమును ఒక కాగితంపై లేక రాగి రేకుపై లేక వెండి రేకు లేక బంగారు రేకుపై రాసి యథాశక్తి పూజించి ప్రతిరోజు ఇదే మంత్రమును 8 సార్లు జపం చేస్తూ ఉంటే చాలు సర్వ ఐశ్వర్యములు ప్రసాదించగలదు దివ్యాత్మ స్వరూపులారా అవగాహన పెంచుకొని ముందుకు సాగుట చాలా విశేషమైన ఫలితములు ఉంటాయి ఎందుకనగా కుబేరుడు చూపుకి వేరుగా కనిపిస్తున్నా అతను యక్షులకు రాక్షసులకు రాజు దానిని మనం గుర్తించుకొని జపములు చేయట చాలా మంచిది దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః దివ్యాత్మ స్వరూపులారా శ్రీం బీజము 4 పర్యాయములు ఉచ్చరించబడుతుంది అంటే ఐశ్వర్య బీజము క్లీం బీజం కూడా ఉంది కాబట్టి క్లీం బీజమునకు మనం ఏ నియమములు అయితే వర్తింప చేస్తున్నామో ఆ నియమాలన్నీ వర్తిస్తాయి అంటే పెళ్లి కాని ఆడపిల్లలు ఈ మంత్ర జపం చేసేటప్పుడు ముందుగా ఏదైనా కుబేరుని యొక్క మంత్రము లేక శివ పంచాక్షరి లేక విష్ణు యొక్క నామము జపం చేసిన తర్వాతే ఈ మంత్రం జపం చేయట శ్రేయోదాయకం పెళ్లైన పుత్ర సంతానం కలిగిన తల్లి ఎటువంటి నియంత్రణ లేకుండా యథేచ్ఛగా ఈ మంత్ర జపం చేయవచ్చు దివాత్మ స్వరూపులారా చేయండి చేసి ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితమును అనుభవించి తర్వాత మన రాబో తరాలకు ఐశ్వర్యప్రదమైన జీవితాలను అందిస్తూ మన హైందవ సనాతన ధర్మం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ శక్తివంతముగా ఐశ్వర్యప్రదముగా జ్ఞానప్రదముగా జీవితమును కొనసాగిస్తారని మనం మన ఉనికిని ప్రపంచ వ్యాప్తం చేయగలరని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.